వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్లియర్ గా కనిపిస్తోంది భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా రెండు వారాలుగా కురుస్తూనే ఉన్నాయి ఇంకా ముసురు వాతావరణం ఎక్కడా కూడా తగలేదనే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో చతురుముదురు వర్షాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్లయితే వర్షాలు భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి మరి కొన్ని చోట్లయితే అతి భారీ వర్షాలు కూడా కాస్త మనకు గమనించవచ్చు మరి ముఖ్యంగా గోదావరి కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కర్ణాటక నుంచి వస్తున్న ప్రవాహం కావచ్చు లేకపోతే పైన కురుస్తున్నాయి ఎగుండు కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండని తలపిస్తున్నాయి దాదాపుగా దీంతో పాటు వర్షాలు అయితే మాత్రం ఇంకా ఎక్కడా పాస్ తీసుకోలేదు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇటు దక్షిణాదికి సంబంధించి వర్షాలు దంచుకొని వస్తూ ఉంటే ఉత్తరాదిని కూడా ఉణికించేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజులు కూడా వాతావరణం ఇలా ఉండబోతోంది ఇటు ఉత్తర దక్షిణాదికి సంబంధించి అవును ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి సరే ఉండబోతోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మీరు గమనిస్తే కనుక ఇటు బంగాళాఖాతానికి సంబంధించిన ఇంపాక్ట్ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది దాంతోపాటు ఇటు తెలంగాణతో పాటు ముఖ్యంగా ఇటు ఒడిస్సా అలాగే ఛత్తీస్గఢ్ దాంతోపాటు కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వీటికి సంబంధించి కూడా ఇంపాక్ట్ మీరు చూడొచ్చు మరి ముఖ్యంగా బంగాళాఖాతానికి సంబంధించి ఒడిస్సా నుంచి మనకి చూస్తే డైరెక్షన్ ఒకసారి మీరు చూడొచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వరకు కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది ఇన్ఫాక్ట్ తెలంగాణకు సంబంధించి అయితే మాత్రం ఉపరితల ఆవర్తనాలు కావచ్చు ద్రోణుల ప్రభావం మనకు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో ఎటువంటి సునాారి ఉండబోతుంది వాతావరణ శాఖ ఏం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు దేశంలో ఎటువంటి సునాారియో ఉంది అవును దేశంలో ఎటువంటి సునాారియో ఉంది ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి విండి సహాయంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ మేరకు మబ్బు పట్టి ఉంది ఎటువంటి స్నారియో ఉంది గాలులు ఎటువైపు వీస్తున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు సౌత్ నుంచి నార్త్కి అంటే దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి గాలులు వీస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు కనుక గమనిస్తే దాదాపుగా డెబ్బైకి పైగా మబ్బు పట్టిన పరిస్థితి మనకు అనిపిస్తోంది నెల్లూరు నుంచి మొదలుపెట్టి ఇటు ప్రొద్దుటూరు కావచ్చు కర్నూలు కావచ్చు అలాగే మహబూబ్ నగర్ హైదరాబాద్ వరంగల్ దాంతోపాటు ఇటు కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం ఇక్కడ వరకు చూసుకుంటే కనుక దాదాపుగా మబ్బుపట్టిన వాతావరణమే మరీ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ వరంగల్ అలాగే ఇక్కడ మునుగూరుకి సంబంధించి ఇక్కడ తొంభై తొంభై మూడు తొంభై ఎనిమిది శాతం కనిపిస్తుంది బట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఖమ్మం తొంభై నాలుగు కాకినాడ తొంభై ఆరు హైదరాబాద్లో తొంభై శాతం ఇక్కడ మబ్బుపట్న వాతావరణం ఉంది ఇదంతా కూడా మీరు గమనించవచ్చు మహబూబ్ నగర్కి సంబంధించి తొంభై ఎనిమిది శాతం ఉందంటే కనుక ఇక్కడ ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి కర్నూలులో కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి తొంభై ఏడు శాతం ఇక్కడ మబ్బు పట్న వాతావరణం ప్రొద్దుటూరులో కూడా మీరు చూడొచ్చు గాలులకు సంబంధించి మీరు చూస్తే కనుక ఆ వేగాన్ని మీరు చూడొచ్చు దాదాపుగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇమేజ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ మబ్బు పట్టిన వాతావరణంలో దాదాపు వర్షాలు కురుస్తున్నాయి కంటిన్యూస్ గా భారీ వర్షాలు లేకపోయినా చతురముదురు వర్షాలు సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ చెబుతోంది మరి ముఖ్యంగా ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉంది లైక్ అరేబియా సముద్రానికి సంబంధించి అరేబియాలో ఎటువంటి సినారియో ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నుంచి గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వెరీ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ ఘాట్ ఏరియాస్ ఆఫ్ మధ్య మహారాష్ట్ర జూరింగ్ నెక్స్ట్ టూ డేస్ అని చెప్తుంది కొంకన్ గోవా అండ్ గుజరాత్ రీజియన్ ఆన్ టుడే ట్వంటీ సిక్స్త్ జూలై అంటూ ఇన్ఫాక్ట్ నిన్న ఇచ్చిన రిపోర్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది అది రిజ్యూస్ ఇన్ సబ్సిక్వెంట్ డేస్ వెరీ హెవీ రైన్ఫాల్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ ఇండియా జూరింగ్ నెక్స్ట్ టూ డేస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఒకసారి కనుక మీరు ఇక్కడ గమనిస్తే ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ కొంకన్ గోవా గుజరాత్ రీజియన్ ఆన్ ట్వంటీ సిక్స్త్ అలాగే ఇన్ఫాక్ట్ నిన్నటికి సంబంధించి మధ్య మహారాష్ట్ర ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అని చెప్తున్నాయి వెరీ హెవీ రైన్ఫాల్ వెరీ ఇన్ఫాక్ట్ వెరీ హెవీ రైన్ఫాల్ వెరీ లైక్ లెట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆన్ ట్వంటీ సెవెంత్ విదర్భ ఆన్ ట్వంటీ సెవెంత్ కొంకన్ గోవా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ మధ్య మహారాష్ట్ర ట్వంటీ ఎయిత్ సౌరాష్ట్ర కచ్ ఆన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ గుజరాత్ రీజన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ అవును ఇటు మధ్య మహారాష్ట్ర మహారాష్ట్ర అలాగే గుజరాత్తో పాటు ఇటు గోవా వరకు కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది ఇన్ఫాక్ట్ కర్ణాటక మీద కూడా కాస్త ఇంపాక్ట్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు వాతావరణ శాఖ ఏం చెబుతుందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఏం చెబుతుందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించి స్కాటర్ టు ఫేర్లీ ఫెయిర్లీ వైట్ స్ప్రెడ్ లైట్ టు మోడరేట్ రైన్ఫాల్ ఎకంపైన్ విత్ అండ్ లైట్నింగ్ వెరీ లైక్లీ ఓవర్ కేరళ కర్ణాటక లక్షద్వీప్ తెలంగాణ ఎస్ తెలంగాణకి సంబంధించి ఇక్కడ ప్రస్తావించింది అందుబాటు కోస్టల్ ఆంధ్రాకి సంబంధించి యానం రాయలసీమతో పాటు తమిళనాడుకు సంబంధించి కూడా ప్రస్తావించింది అంటే రాబోయే ఐదు రోజులు కూడా ఇటు సాధారణ నుంచి అంటే మోస మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం అదే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు లేకపోవచ్చు కానీ మబ్బు పట్టే వాతావరణం దాంతోపాటు ఒక మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో ఒకసారి ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అంశాన్ని ప్రస్తావించింది వాతావరణ శాఖ ఐసోలేటెడ్ హెవీ ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ అరుణాచల్ ప్రదేశ్ అంటూనే దీంతో పాటు ఎస్ ఒడిశాకి సంబంధించి కూడా అంశాన్ని ప్రస్తావించింది దాంతోపాటు సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చేయబోతోంది అనేది ఓసారి చూద్దాం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఏ ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ ఉండబోతోంది ఎల్లో అలర్ట్ అంటే దాదాపుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఏ ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జగిత్యాల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ కుమ్మరంభీం ఆసిఫాబాద్ అలాగే మహబూబాద్ మంచిర్యాల్ మెదక్ మిర్చల్ మల్కాజ్గిరి ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వరంగల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేస్తుంది ఆ ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అక్కడ ఎటువంటి సునారియో ఉంది అనేది సో ఇంపాక్ట్ బట్టి మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో డీటెయిల్గా రాబోయే ఐదు రోజులకు సంబంధించి ఏం చెప్తుందో చూద్దాం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణకు వెదర్ రిపోర్ట్ ని ఆ వెదర్ రిపోర్ట్ని కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇక్కడ సూచన విషయంలో కనుక గమనిస్తాం కనుక いくら తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే మాట కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది దాంతోపాటు రేపటి నుంచి ఇంకా దాదాపు ఐదు రోజుల వరకు చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలను చెబుతూనే హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు అంటే మబ్బుబట్టే వాతావరణం ఉంటుంది సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో దాదాపు ఇన్ఫాక్ట్ రాబోతున్న ఐదు రోజులు కూడా అనేది మనకి అర్థమవుతుంది అవుతుంది నేపథ్యంలో ఒకసారి జిల్లాల వారిగా చూసే ప్రయత్నం చేద్దాం సో జిల్లాల వారిగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ముందుగా ఆదిలాబాద్కి సంబంధించి లైట్ మోడరేట్ ఫాల్ దాదాపుగా మనకి తెలంగాణకు సంబంధించి సాధారణ నుంచి మోస్తరు వర్షాలు అనేది చెబుతూని జిల్లాల వరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇరవై ఏడుకు సంబంధించి అంటే ఈ రోజు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది సాధారణ నుంచి మోస్తరు వర్షాలు అనేది వాతావరణ శాఖ చెబుతుంది ఒకసారి రిపోర్ట్ ని డైరెక్ట్ గా చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి రిపోర్ట్ ని ఎస్ ఒకసారి క్లోజ్ లో రిపోర్ట్ ని చూపించే ప్రయత్నం చేద్దాం ఎస్ ఒకసారి మీరు చూస్తే కనుక హైదరాబాద్ కి సంబంధించి లైట్ మోడరేట్ రైన్ఫాల్ అంటూనే డబల్యూఎస్ అక్కడ మీకు కనిపిస్తున్న కలర్ బట్టి అర్థం చేసుకోవాలి మనం కాస్త డార్క్ స్కై బ్లూ కనుక మనకు అనిపిస్తాయి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అనేది అలాగే లైట్ స్కై బ్లూ కనుక మనకు కనిపిస్తాయి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి డార్క్ స్కై బ్లూలో మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి చాలా చోట్ల సాధారణించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది భద్రాద్రి కొత్తగూడెం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది హన్మకొండ హైదరాబాద్కి సాధారణ వర్షపాతం అంటే సాధారణించి మోస్తరు వర్షాలే ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు ఇక జగిత్యాలకు సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది జనగాంకి కూడా దాదాపుగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలకు సంబంధించి లేకపోవచ్చు కానీ సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇక దాంతోపాటు కామారెడ్డికి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణించి మోస్తరు వర్షాలు కరీంనగర్ కూడా చాలా చోట్ల సాధారణించి మోస్తరు వర్షాలు ఇక కరీం కరీంనగర్ తర్వాత కొమరి ఆస్మాబాద్కి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ వాతావరణ శాఖ చెబుతోంది మంచిర్యాల కూడా అటువంటి వాతావరణమే దాంతోపాటు ములుగుకి సంబంధించి కూడా అటువంటి వాతావరణం ఉందని చెప్పుకోవాలి ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ప్రయత్నం చేస్తే కనుక నిర్మల్ లో కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది నిజామాబాద్ లో కూడా చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది పెద్దపల్లి అలాగే రాజన్న సిరిసిల్ల వాటితో పాటు ఎస్ వాటితో పాటు ఎస్ వాటి వాటికి పర్వతం చెప్పుకోవాలి మిగతా వాటికి సంబంధించి అంటే రాజన్న సిరిసిల్ల వరకు మనం గమనిస్తే కనుక ఇక్కడ వరకు మీరు చూస్తే రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి వరకు కూడా కొన్ని చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతోంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు ఇచ్చింది ఎటువంటి హెచ్చరిక ఇచ్చింది అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవును అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వాతావరణ సూచనలు హెచ్చరికలు జారీ చేసిన చూసే ప్రయత్నం చేద్దాం రాబో మూడు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గారెలు గంటకి అవును బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది దాంతోపాటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రేపు అలాగే ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది రాయలసీమ విషయానికి వస్తే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది రాబోయే ఐదు రోజులు కూడా ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్ కట్ కనిపిస్తోంది శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి విజయనగరం విశాఖపట్నం కాకినాడ అలాగే ఏలూరు వెస్ట్ గోదావరి పల్నాడుతో పాటు దాదాపుగా అన్ని జిల్లాలకు దాదాపుగా అది మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి చిత్తూరు వరకు కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇటువంటి పరిస్థితే దాదాపు మనకి ఐదు రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఒకసారి ఓవరాల్గా కి సంబంధించి ఎందుకంటే ని కూడా కాస్త ఆథెంటిక్గా భావిస్తూ ఉంటాం కాబట్టి స్కైమేట్ ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే లో కనుక మీరు చూడొచ్చు రాబోయే ఐదు రోజులకి ఇరవై ఏడో తారీఖుకి సంబంధించి మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించిన ఇంపాక్ట్ ఉంది కాస్త ఆరెంజ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ మనకు దాంతో పాటు ఎల్లో అలర్ట్ కూడా మనకు కనిపిస్తుంది ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ మీద ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టు ఆ ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు ఇటు ఆదిలాబాద్ కావచ్చు కాస్త ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది ఇక దాంతోపాటు ఆ నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఆ నెక్స్ట్ ఫైవ్ డేస్కి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇరవై ఏడో తారీఖుని చూసాం ఇరవై ఎనిమిదికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇరవై ఎనిమిదికి సాధారణంగా ఉండే వాతావరణం కనిపిస్తోంది అంటే రేపటికి సంబంధించి కాస్త ఉత్తర తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మాత్రం ఉండే అవకాశం ఉంది తప్ప ఆ తర్వాత చూసుకుంటే కనుక దాదాపుగా ఇంక లేదని చెప్పుకోవాలి అంటే నార్మల్ సాధారణించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు ఇక అక్కడి నుంచి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదికి సంబంధించి కూడా పూర్తిగా సాధారణించి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకి ఇక ముప్పై తారీఖు సంగతి చూస్తే కనుక అటువంటి వాతావరణం కనిపిస్తోంది ముప్పై ఒకటికి సంబంధించి కూడా దాదాపుగా మనకి అటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది కాస్త ఎల్లు అలర్ట్ మనకు కనిపిస్తోంది ఇక్కడ దాంతోపాటు ఒకటో తారీఖు ఇక్కడ ఒకటో తారీఖున కూడా మీకు ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకు అనిపిస్తోంది ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉన్నా కూడా బహుశా అంత ఉండకపోవచ్చు అనే ఒక అంచనా కూడా ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ రెండో తారీఖుకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మనకి ఎల్లో అలర్ట్ ప్రభావం అనేది మనకు అనిపిస్తోంది అంటే రాబోయే వారం రోజులకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా మనకి అవును దాదాపుగా మనకి భారీ వర్షాలు లేకపోవచ్చు కానీ మబ్బు పట్టిన వాతావరణం సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ మనకు అనిపిస్తుంది బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు ఇటు షియర్ జోన్ కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు మొత్తంగా అయితే మాత్రం ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలకు సంబంధించి అలర్ట్ అనేది ఆ క్షణాన్ని ఇటువంటి అతిశక్తి లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే సాధారణంగా సాధారణంగా సాధారణంగానే కనిపిస్తోంది కానీ ఇటు సడన్గా ఎల్లో అలర్ట్ అనేది దర్శనమిస్తోంది ఈ నేపథ్యంలో అయితే మాత్రం సాధారణంచి మోస్తరు వర్షాలు ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్లియర్ గా కనిపిస్తోంది భారీ వర్షాలు